మన ముఖం మీద ఎన్నో రకాల మచ్చలు వస్తుంటాయి ఒక్కొక్కసారి అవి చిన్నగా కనబడి కనబడినట్టుగా ఉంటూ ఉంటాయి మరికొన్నిసార్లు ఏంటో విపరీతంగా ముఖం మీద మచ్చలు వచ్చేస్తుంటాయి దీనికి కారణాలు అనేకం కావచ్చు ముఖ్యంగా సూర్యరశ్మి అలాగే హార్మోన్ల అసమతుల్యత మనకి సరిపడని ఏదైనా తిండి తినటము ఇట్లాంటివి ఏదో అయితే అవి మొదటగా బాగా ఉబ్బుగా కొద్దిగా చీముతో వస్తాయి ఆ తర్వాత క్రమేపీ తగ్గిన తర్వాత ముఖం మీద మచ్చలు ఏర్పడుతుంటాయి ఆ మచ్చలనేవి మనకి చూడటానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి చక్కగా అందమైన చంద్రబింబం లాంటి ముఖం మీద మచ్చలు పడడం వల్ల అందవిహీనంగా తయారవుతుంటుంది మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని చక్కగా మీకు పడిన ఫేస్ వాష్తో కానీ లేకపోతే సబ్బుతో కానీ తుడుచుకున్న తర్వాత మనం చేయవలసింది ఒక రెండు చిట్కాలు ఉన్నాయండి ఆ రెండు చిట్కాల్లో ఏది పాటించినా బాగుంటుంది ఫస్ట్ చిట్కా ఏంటి అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగులో పెరుగులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ తేనె బాగా మిక్స్ చేసి ఎక్కడైతే మీకు మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల చోట పెట్టేసేయండి ఒకవేళ మీకు ముఖం నిండా కూడా ఎక్కువ మచ్చలు ఉన్నట్టయితే ముఖం మీద మొత్తం ప్యాక్ లాగా స్ప్రెడ్ చేసేసేయండి అలా స్ప్రెడ్ చేసిన పావు గంట తర్వాత చక్కగా చల్లటి నీళ్ళతో కడిగేసేసుకుని మంచి మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ అప్లై చేసుకోండి ఇది మొదటి చిట్కా రెండవ చిట్కా చాలా పవర్ చాలా మంచి చిట్కా అని చెప్పచ్చు అది టమాటతో సాధారణంగా ఈ టమాటాలని ముఖం మీద మచ్చలు తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఫస్ట్ చిట్కా ఏంటి అంటే టమాటాని అంటే మీ గనక బ్రౌన్ మచ్చలు అనేవి లైట్గా ఉన్నాయి కానీ నాకు త్వరగా తగ్గాలి అనుకున్నప్పుడు టమాటాని సగం కట్ చేసి టమాటాని పిండుతూ ఆ జ్యూస్ని ఆ టమాటా చెక్కతోనే ముఖం ముఖం మీద ఉన్న దాని మీద రుద్దుతూ చే చేయడం వల్ల చాలా బాగుంటుంది అలా రుద్దేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత కడిగేసుకోవాలి రెండవది అంటే మీకు గనక కొద్దిగా ఎక్కువగా ఉంది అంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే టమాటో జ్యూస్ కానీ లేకపోతే టమాటో గుజ్జు కానీ ఈ రెండిట్లో కొద్దిగా ఒక నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో అది మొత్తం అప్లై చేసేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచాలి ఆ తర్వాత కూడా రసాన్ని బాగా లోపలికి వెళ్ళేటట్టుగా అప్లై చేసుకుని తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకున్నట్టయితే చాలా మంచి మార్పు కనిపిస్తుంటుంది అయితే చర్మం మీద ఉన్న మచ్చలు రాత్రికి రాత్రే ఎప్పుడూ పోవండి దానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది ఎందుకంటే మన చర్మం రిపేర్ అవ్వటానికి కనీసం ఒక నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు పడుతుంది కానీ ఓపిక్గా చేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మన ముఖం అందంగా తయారవుతుంది మరి ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి